చేసే బాయి తమారి మీ ఊర్లోనే కూర్చొని దర్జాగా డబ్బులు సంపాదించి అమ్మా నాన్న చూసుకోండి, అవసరమైతే అమెరికాకి వెళ్ళండి, మళ్ళీ రండి, మళ్ళీ వెళ్ళండి. ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు మీ ముందర పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమాడు సిద్ధంగా ఉన్నారా లేదా? ఇది జరగాలంటే మీరేం చేయాలి? కూటమి అభ్యర్థులు గెలవాలనా లేదా? ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. పార్లమెంటుకు బాలసౌరి, అసెంబ్లీకి వర్ల కుమార రాజా, తమిళలో బాలసౌరి అనుభవం నాయకుడు, సమాజం పట్ల బాధ్యత కలిగిన నాయకుడు. వైసీపీలో ఇమడలేకపోయాడు. వాళ్ళ అరాచకాలు చూసి అమరావతి పోయింది, పోలవరం పోయింది, ఇంకేమి మిగలదు. రెండోది సీట్ ఇస్తానన్నా, నాకు నీ సీట్ వద్దని బయట వచ్చిన ఏకైక వ్యక్తి, ఎంపీ సీటు వద్దని బయట వచ్చిన వ్యక్తి బాలసౌరి. ఆయనే ఈరోజు జనసేన అభ్యర్థి. సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? రెండో అభ్యర్థి వర్ల కుమార్ రాజా. ఒక సాధారణ కుటుంబం, వర్ల రామయ్య కుమారుడు. ఒకసారి ఎంపీగా నిలబెట్టాను, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. కానీ తక్కువ ఓట్లతో పార్టీని అంటిపెట్టుకున్న వ్యక్తి, కష్టాల్లో నష్టాల్లో పార్టీ జెండా మోసిన వ్యక్తి వర్ల రామయ్య అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కుమార్ రాజు దగ్గర కోట్లు లేవు, కోటు కూడా లేదు. కానీ నేను జెండా, నేను నా దండ ఆయనకే వేశా. మిమ్మల్ని అందరిని అడిగానా లేదా ప్రజాభిప్రాయం ఐబీఆర్ఎస్ లో మీరు కూడా రికమెండ్ చేశారా లేదా? అది తెలుగుదేశం పార్టీ నిజాయితీ. నమ్ముకున్న వ్యక్తిని గెలిపించే వరకు వదిలిపెట్టమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు చెప్పండి ఆశీర్వదిస్తామని, గట్టిగా చెప్పండి. ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కాలి. ఒక బటన్ ఎంపీ బాలసౌరి గ్లాస్ గుర్తు పైన, ఆ బటన్ బాగా దిగాలి. ఆ గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నాటుకోవాలి. సిద్ధమా మీరు? ఇంకో పక్క రెండో బటన్ వర్ల పామరు వర్ల. ఏంటి పామర్లు వర్ల? పామరు వర్ల, మనందరి వర్ల. పార్టీకి కష్టపడిన కుటుంబం, కష్టకాలంలో విరోచితంగా పోరాడిన కుటుంబం, గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. అవసరమైతే 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోవాలి తప్ప, ఒక పేదవాడిని గెలిపించామని తృప్తి మీకు అందరికీ ఉండాలి. అదే నా ఆలోచన. ఆ ఆలోచనతోనే ముందుకొచ్చా, అందుకనే మంచి అభ్యర్థులు సెలెక్ట్ చేశాం. ఇప్పుడే ఇక్కడ నారాయణరావు గారు.
రెండు సార్లు ఎంపీ అయ్యాడు, ఒకసారి పోటీ, మూడు సార్లు పోటీ చేశాడు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పొత్తులో ధర్మంగా నేను జనసేనకి ఈ సీట్ పోతే ఒక్క మాట మాట్లాడకుండా ఎక్కడ ఏ మాత్రం కూడా తొనక్కుండా పార్టీ జెండా మోస్తున్న వ్యక్తి నారాయణరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉందా తమ్ముళ్ళు? ఉంటుందా తమ్ముళ్ళు? అది ఒక పార్టీ నానని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి వాళ్ళకు స్థానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశానికి, కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. ఇక్కడే దేవినేని ఉమా కూడా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల సీట్ ఇవ్వకపోతే సీటు కాదు నాకు ముఖ్యం పార్టీ అని పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తున్నాడు. వీళ్ళ మర్చిపోతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మర్చిపో